powerful people come from powerful places. Hi, hello friends, welcome to Photoshop Guru channel. Friends, mana channel lo mana mitrudaina 20 vamsi kuppala oka doubt adigaru adi entidi ante bro mid tones highlights shadows difference ento cheppu bro okka sari nijanga tanu adiginatvanti ee question chaala manchi question nijanga నాకు చాలా ఆనందంగా ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయటానికి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఆలస్యం చేయనే వద్దు. ఫోటోషాప్ని ఓపెన్ చేసుకున్నాను. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ మధ్య తేడా ఏంటిది అనేది చూపించడం కోసం ఒక ఫోటోని నేను తీసుకోబోతున్నాను. చూడండి, ఫోటోని అయితే డ్రాగ్ చేశాను ఫోటోషాప్లో. ఫోటో అయితే వచ్చేసింది. ఈ ఫోటోలో మనకి షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతున్నాయి, బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫోటోలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫోటో అనేది ఈక్వల్గా ఉంది కదా, ఇందులో షాడోస్ ఎక్కడున్నాయి, మిడ్ టోన్స్ ఎక్కడున్నాయి, హైలైట్స్ ఎక్కడున్నాయి కొత్తగా ఉన్న వాళ్ళకి తెలియదు. బట్ మనం చెప్పేసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో మనకి లైటింగ్ అనేది ఒక న్యూ లేయర్ని తీసుకుంటున్నాను. జస్ట్ చూడండి, బ్రష్ టూల్ని తీసుకుంటున్నాను. కలర్స్ అనేది ఐ థింక్ యెల్లో కలర్, ఈ కలర్ అనేది పెడుతున్నాను. ఇక్కడ లైటింగ్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది. చూడండి, లైటింగ్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ప్రెజర్ ఆన్ చేసుకుంటాను, లైటింగ్ అనేది ఈ డైరెక్షన్లో పడింది. ఇక్కడ లైటింగ్ పడటం వల్ల ఏమైంది, ఓవరాల్గా చూడండి, ఇక్కడ నుండి ఈ ఏరియా మొత్తానికి లైటింగ్ అనేది పడింది. బట్ ఇక్కడ ఇటువైపు లైటింగ్ పడలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటువైపు లైటింగ్ అనేది పడలేదు కాబట్టి ఈ ఏరియా అంతా ఎలా ఉంది చూడండి. అక్కడ హైలైట్స్, అక్కడ ఏంటంటే అక్కడ లైటింగ్ పడింది, అక్కడ అంతా ఒకలాగా ఉంది, ఇక్కడ కొంచెం డార్క్గా వచ్చింది కదా. అలా కాకుండా ఇక్కడ కొన్ని ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హైడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియా కానీ, ఇక్కడ చూస్తే ఈ ఏరియా మొత్తం, అలానే ఈ చిన్న ఏరియా అంతా, సారీ ఇలా, నెక్స్ట్ ఇక్కడ కూడా లైట్గా, అలానే ఇక్కడ చూస్తే ఈ ఏరియా మొత్తం, ఇక్కడ కూడా ఈ ఏరియా అనేది, ఇక్కడ చిన్న ఏరియా, ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా, అలానే చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ఏరియా, ఇక్కడ చూస్తే ఈ ఏరియా, ఇక్కడ చూస్తే వీటి మీద, అలానే ఇక్కడ ఈ చిన్న ఏరియా, అలానే ఇక్కడ కొంచెం, అలానే ఓన్లీ చూడండి ఈ ఏరియా మీద ఎక్కువ వైట్ వచ్చింది. ఇలా ఎక్కువగా వైట్ వచ్చినటువంటి వీటి పేరుని ఏమంటారంటే హైలైట్స్. వీటిని హైలైట్స్ అంటారన్నమాట. ఓన్లీ హైలైట్స్ అనేవి స్కిన్ టోన్ మీదే కాదు. జస్ట్ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది తినది ఇది ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ పడింది, అంటే ఇది హైలైట్ ఏరియా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక డార్క్ వచ్చింది వైట్గా, అంటే ఎక్కడైతే ప్యూర్ వైట్ అంటే కొంచెం మరీ హైలైట్ అవుతుందో దాన్ని, ఇది కూడా హైలైట్ ఏరియా. ఇలా ప్రతి దాని మీద కూడా ఉంది చూడండి. అలా ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యింది చూడండి, చిన్న చిన్న వైట్గా మెరుస్తుంది.
అదే డ్రెస్లో తీసుకోవాలంటే ఈ ఏరియాని హైలైటెడ్ ఏరియా తీసుకోవచ్చు. ఇలాని ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిని చూస్తే హైలైట్ ఏరియాగా మనం తీసుకోవచ్చు. ఓన్లీ హైలైట్ ఏరియా ఓన్లీ ఒక్క స్కిన్ టోన్ మీదకి మాత్రమే కాదు, ఒక ఎప్పుడైనా చూడండి ఎవరైనా మీ ఒక పెయింట్ చేయాలన్నా వాళ్ళు దేని మీద డిపెండ్ అయి చేస్తారు, ఒక ఫోటోని డ్రా చేయాలి వాళ్ళు దేని మీద డిపెండ్ అయి చేస్తారు, వాళ్ళు ఫోకస్ అంతా షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ ఈ మూడింటి ద్వారా మాత్రమే ఒక పెయింట్ కానీ ఒక పోర్ట్రేట్ డ్రా చేయగలుగుతారు. ఒక డిజైనర్ కూడా ఈ మూడింటిని అబ్జర్వ్ చేయగలగాలి. బికాజ్ ఏంటంటే వీటి నుండే కదా మేబీ ఇక్కడ ఇదంతా షాడో ఏరియా ఉంది, ఇలా ఉన్నప్పుడు వీటిని ఇలా యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ ఇస్తే ఏముంటుంది, పర్ఫెక్ట్ అవుట్పుట్ కాదు, అది పర్ఫెక్ట్ వర్క్ కాదు. షాడోస్ ఉన్న ఏరియాని మినిమం లైటింగ్ అనేది పెంచాలి, మినిమం లైటింగ్ అనేది పెంచాలి. ఇక్కడ హైలైట్స్ని ఏంటంటే మరీ హైలైట్ ఎక్స్పోజ్ అయిపోకుండా వదిలేయాలి, మిడ్ టోన్స్ని జస్ట్ పెంచుకోవాలి. చూసారా ఇవి హైలైట్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మరీ వైట్గా కాకుండా మరీ బ్లాక్గా కాకుండా మీడియంగా ఉన్నటువంటి లైటింగ్ ఉన్న ఏరియా ఉంది. ఐ థింక్ ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా చూడండి, ఇదంతా చూడండి మీడియంగా ఉన్నటువంటి ఏరియా అంతా చూడండి, ఇదంతా మరీ ఎక్కువ డార్క్ కాకుండా మరీ వైట్గా కాకుండా ఉన్న ఈ ఏరియా మొత్తాన్ని మిడ్ కలర్స్ అంటారన్నమాట. ఈ మధ్యలో ఉన్న ఏరియా మొత్తాన్ని మిడ్ కలర్స్ అంటారు. మిడ్ కలర్స్ ఒక షాడోస్ మిడ్ టోన్స్ అసలు ఎందుకు ఉంటాయి ఒక ఫోటోలో, అది లైటింగ్ వచ్చినటువంటి డైరెక్షన్ బట్టి డిపెండ్ అయ్యి ఇవి యాడ్ అవుతాయి. పర్ఫెక్ట్ లైటింగ్ ఉన్నప్పుడు ఈ షాడోస్ మిడ్ టోన్స్ అనేవి ఉండవు. ఈక్వల్గా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ లైటింగ్ ఉన్నప్పుడు లైటింగ్ అనేది కొంచెం తేడాగా ఉన్నా కూడా షాడోస్ మిడ్ టోన్స్ వస్తాయి. ఇవి అనేది ఉండాలి, వీటి వల్ల ఏంటంటే ఫోటోలో డెప్త్ అనేది తెలుస్తుంది. ప్లస్ చూడండి, ఒక ఫోటోగ్రఫీ అనేది ఏంటంటే ఒక లైటింగ్ మీద డిపెండ్ అయినటువంటి ఒక టాపిక్ అన్నమాట. ఎప్పుడైతే మనం కెమెరాకు తగ్గటువంటి లైటింగ్ ఇస్తామో అప్పుడు ఏంటంటే ఫోటో అనేది పర్ఫెక్ట్గా అవుట్పుట్తో వస్తుంది. ఎప్పుడైతే కెమెరాకు తగినటువంటి లైటింగ్ అందదో అప్పుడు ఏంటంటే ఫోటో అనేది డల్ వస్తుంది, దాంట్లో నాయిస్ అనేది యాడ్ అయిపోతుంది. అంటే ఫోటోగ్రఫీ లైటింగ్ అనేది రెండు ఫ్రెండ్స్, ఒక డిజైనర్, ఒక ఫోటోషాప్ ప్లస్ షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్, ఈ మూడు ఫ్రెండ్స్ అన్నమాట, ఇల్లు ముగ్గురు ఫ్రెండ్స్. ఎప్పుడైతే డిజైనర్ దగ్గరకు ఒక ఫోటో వస్తుందో ఆ ఫోటోలో ఉన్నటువంటి షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ని మూడింటిని అబ్జర్వ్ చేసుకుంటూ వర్క్ చేయగలిగినప్పుడు డిజైనర్గా మీరు ఒక మంచి అవుట్పుట్ని బయటకు ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే మీకు వీటి మీద అవగాహన ఉండదో అప్పుడు మీ నుండి అవుట్పుట్ అనేది డల్ మూడ్లో బయటకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మ్యాజిక్ వాన్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అంటే ఇదంతా షాడో ఏరియా, సెలెక్ట్ చేసుకుంది చూడండి, ఇదంతా షాడో ఏరియా. అలా కాదు వీటిని చూడండి, షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేస్తున్నాను, ఇవన్నీ షాడో ఏరియా, ఇవన్నీ షాడోస్ అన్నమాట. అలా కాదు చూడండి, ఇదంతా మిడ్ కలర్స్, ఇవంతా చూడండి షాడోస్, అవి ఇదంతా మిడ్ కలర్స్. చూసారా ఈ మూడింటి మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది వర్క్ అనేది. షాడోస్ మిడ్ టోన్స్ అనేవి ఓన్లీ ఫేస్ వరకు మాత్రమే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు, ప్రతి దాంట్లో కూడా ఈ షాడోస్ మిడ్ టోన్స్ ఉంటాయి. మీరు ఒక బొమ్మ గీయాలంటే డార్క్ కలరు, మీడియం కలరు, హైలైట్ కలర్ అనే మూడుతో మీరు వేస్తే ఫోటోలో డెప్త్ అనేది వస్తుంది. మీరు ఎలా మీకు షాడోస్ మీద ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ రావాలంటే ఎలా, వీలైనంత వరకు మీ చేతికొచ్చిన ప్రతి ఫోటోని అబ్జర్వ్ చేయండి. ప్రతి ఫోటోని ఒక్క నిమిషం లైటింగ్ ఎలా పడి ఉంటుంది, ఇక్కడ ఎన్ని లైట్స్ వాడి ఉంటారు, ఏ డైరెక్షన్లో లైట్ పెట్టి ఉంటారు, ఇక్కడ హైలైట్స్ ఏంది, మిడ్ కలర్స్ ఏంది, షాడోస్ ఏంది, ఇక్కడనే షాడోస్ ఎలా ఉన్నాయి,
షాడోస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. షాడోలో కూడా మీడియం షాడో ఉంది, డార్క్ షాడో ఉంది, లైటర్ షాడో అనేది ఉంది. ఐ థింక్ ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే మీడియం. ఒక్క నిమిషం, ఇక్కడ టాలరెన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 11 పెట్టినా, ఇది మీడియం షాడో. ఇక్కడ చూస్తే మరీ డార్క్ ఉంది, ఇక్కడ చూస్తే మీడియంగా ఉంది. అంటే షాడోస్లో కూడా చూడండి, ఇదంతా షాడో. చూసారా, జస్ట్ అబ్జర్వ్ చేయటమే. ఏంటంటే మనం ఇప్పుడు ఏ ఫోటో మీ చేతికి వచ్చినా కూడా దాని లైటింగ్ అనేది సెట్ చేస్తుంటారు కదా, కంట్రోల్ ఎల్ని వాడతారు. కంట్రోల్ ఎల్ని వాడినప్పుడు చూడండి, ఇందులో ఛానల్లో కూడా రెడ్ గ్రీన్ బ్లూ అనేది ఉంది. ఇందులో కూడా మూడు కలర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మూడు అనేవి ఉన్నాయి. ఇందులో షాడోస్ ఇది, ఇందులో హైలైట్స్ ఇది. ఈ చివరిది ఏంటంటే హైలైట్స్, ఈ మధ్యలో ఉన్నది మిడ్ కలర్స్. ఈ మిడ్ టోన్స్, మిడ్ కలర్స్ యొక్క లైటింగ్ పెంచాలంటే వీటిని వాడతాము. షాడోస్ యొక్క లైటింగ్ పెంచాలంటే వీటిని వాడతాము. హైలైట్స్ లైటింగ్ పెంచాలంటే వీటిని వాడతాము, ప్రతి ఫోటోని. బట్ ఇందులో చూడండి, కంట్రోల్ ఎల్ వాడినా సేమ్ రిజల్టే వస్తుంది, అలానే కంట్రోల్ ఎంని వాడినా సేమ్ రిజల్ట్ వస్తుంది. బట్ చాలామంది ఏంటంటే ఇలా పెట్టి విడిచిపెడతారు. బట్ ఇందులో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇందులో కూడా ఇది ఉంది కదా, ఇది ఒక పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఇది ఒక పాయింట్ ఉంది. అంటే ఇందులో కూడా షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి ఉన్నాయి. అలానే కంట్రోల్ బీని క్లిక్ చేశారనుకోండి, ఇందులో కూడా షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి ఉన్నాయి. చాలామంది ఏంటంటే మేబీ లైటింగ్ తగ్గించాలి, మేబీ ఇక్కడ ఎల్లో అనేది ఉంది, వీటిని చేసి వదిలేస్తారండి కలర్ కరెక్షన్ అనేది. ఎలా అది, వీటిని చేసి కాదు, ఇందులో కూడా షాడోస్ ఉన్నాయి, మిడ్ కలర్స్ ఉన్నాయి, వీటిని కూడా మార్చినప్పుడు కదా మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇందులో ఏంటంటే వీటి మీద మాత్రమే ఫ్రెండ్స్ గమనించుకోండి, ఆల్బమ్ డిజైనింగ్కి ప్రాణం అంటే ఇదే అండి. మిడ్ టోన్స్, హైలైట్స్, షాడోస్ ఇవి ప్రాణం. వీటి మీద ఫుల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి, ప్రతి ఫోటోని అబ్జర్వ్ చేయండి. సరేనా, వీటిని అయితే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటారా, మనం ప్రతిసారి దీని మీద మాత్రమే, ఇప్పుడు ఏది చూడండి, ఇందులో కూడా ఇది కూడా ప్రతిసారి వీటి మీద మాత్రమే వర్క్ చేస్తాము. ఎందుకంటే దీంట్లో అంత డెప్త్ అనేది ఉంది, వీటి వల్ల మాత్రమే మన ఫోటో పర్ఫెక్ట్ అవుట్పుట్ తీసుకురాగలుగుతాం. చూడండి, ఈవెన్ కళ్ళలో కూడా ఇక్కడ హైలైట్స్ అనేవి ఉన్నాయి, షాడోస్ ఉంటాయి, మిడ్ కలర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో మీరు ఏ ఫోటో తీసుకున్నా కూడా అందులో షాడోస్, మిడ్ టోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే హైలైట్స్ ఉంటాయో వాటిని మరీ ఎక్కువ హైలైట్, ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వాటిని తగ్గియాల్సి ఉంటుంది వైట్స్ని. షాడోస్ మరీ బ్లాక్ ఉన్నప్పుడు వాటి కలర్స్ని పెంచాల్సి ఉంటుంది. మిడ్ కలర్స్ అనేవి డల్ అయినప్పుడు కొంచెం లైటింగ్ పెంచాల్సి ఉంటుంది. మిడ్ కలర్స్ వావర్ అయినప్పుడు వాటికి మినిమం వర్క్ వేరే విధంగా ఉంటుంది. అంటే ఇది ఏం చేయాలనుకున్నా ఈ మూడు అనేది తెలుసుకోవాలి, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. ఇలా మీరు ఏ ఫోటో అయినా ఓన్లీ ఇదేంటి, ఈ షాడోస్ అనేవి చూడండి ప్రతి దాంట్లో ఉంటాయి. ఈవెన్ హెయిర్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు వీలైనంత ఎక్కువగా హెయిర్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు హైలైట్స్లో ఏంటంటే సమ్టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి కలర్ అనేది. మేబీ అక్కడ వాల్ కలర్ ఉంది, అది స్ట్రోక్స్ పెట్టినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. మేబీ బ్లూ కలర్ వాల్ ఉంది, ఆ కలర్ అనేది ఇదిగోండి ఇక్కడ, ఇక్కడ బ్లూ కలర్ అనేది యాడ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి బ్లూని తీయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న బ్లూని తీసి అక్కడ బ్లాక్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి మేబీ ఇక్కడ సమ్టైమ్స్ ఇక్కడే రిఫ్లెక్ట్ అయింది అనుకోండి కలర్, వాటిని తీయాల్సి ఉంటుంది. మినిమం వీటిని అయితే గమనించుకోండి. ఇంకా చాలా ఉంది, మనం చెప్పేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా, ఇంత మంచి డౌట్ అడిగారు. నిజంగా దీనికోసం చెప్పుకోవాలంటే చాలా ఉంది, బట్ మినిమంగా చెప్పుకుందాం. ఈ ఫోటో ఒక డిజైనర్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి మూడు టాపిక్స్ ఏంటంటే షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. ఒక డిజిటల్ పెయింటింగ్ చేయాలన్నా ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక బొమ్మ గీయాలి అన్నా కూడా షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఈ మూడు కలర్స్ అంటే మినిమం, అంటే మీడియంగా కలర్ ఒకటి, అదే డార్క్ కలర్ ఒకటి, మరి కొంచెం హైలైటెడ్ కలర్ ఒకటి, లైటర్ కలర్ అంటారు కదా, ఈ మూడింటి ద్వారా ఒక బొమ్మ గీయగలుగుతాం. కంపల్సరీ మీరు కూడా గమనించుకోండి, ఇక్కడ షాడోస్ అనేవి ఇవి మీడియంగా, అంటే
మరీ డార్క్గా కాదు, మరీ వైట్గా కాదు, మీడియంగా ఉన్న కలర్ మిడ్ కలర్స్. ఎక్కడైతే లైటింగ్ అనేది ఓవర్గా పడుతుందో వాటి పేరు హైలైట్స్, ఎక్కడైతే లైటింగ్ పడదో వాటి పేరు షాడోస్. మినిమం అయితే సరేనా? మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలవబోతున్నాం. అంతవరకు సెలవు, టాటా. నేను మీ ఫోటోషాప్ గురు, మీ అందరి మంచిని కోరుకుని, మీ అందరి మిత్రుని. థ్యాంక్ యూ.